హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట వెరైటీ టేస్టీ హెల్దీ అయిన టీ పొడి మసాలా చూపిస్తాను మీకు. దానికి కావలసిన పదార్థాలు: యాలకులు 10 గ్రాములు, శొంఠి 10 గ్రాములు, దాల్చిన చెక్క 20 గ్రాములు. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద ఈ పాన్ పెట్టుకుందాం. పెట్టుకొని మామూలుగా ఆయిల్ వేయకట్టు పొడిగా వేయించుకోవాలి. ముందు యాలకులు వేయించుకుందాం. 10 గ్రాముల యాలకులు, ఇవి కొంచెం బాగా ఎక్కువసేపు వేయబక్కర్లేదు, జస్ట్ కొంచెం మనకు పొడి అవ్వడం కోసమే లైట్గా వేయించుకుంటే చాలు. లైట్గా ఇలాగా వేయించుకుందాం. యాలకులు వేగాయి, ఇవి ఒక పాన్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ శొంఠి 10 గ్రాముల శొంఠి వేయించుకుందాం. ఇవన్నీ కొంచెం మెత్తగా పౌడర్ అవ్వడం కోసం వేయించుకుంటున్నాం, మరి ఎక్కువ వేయక్కర్లేదు. ఇలాగా ఇవి మనం ఇలా ఇరిపితే ఇరుగుతాయి, వేగడం వల్ల ఇలా మెత్తగా ఇరుగుతాయి. అందుకోసం కొంచెం వేయించుకోవాలి. ఈ శొంఠిలోనే ఈ దాల్చిన చెక్క 20 గ్రాములు దాల్చిన చెక్క వేద్దాము. 20 గ్రాములు అవి ఇవి ఇలాగా వేయించాలి. ఇది చాలా మంచిది, మసాలా పొడి లాంటిది. ఇది టీ కోసం మసాలా పొడి లాంటిది. దీనివల్ల దాల్చిన చెక్కలో చాలా మంచి విటమిన్స్ అన్నీ ఉన్నాయి. కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. ఇది గుడ్ కొలెస్ట్రాల్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది. ఇవి అన్నీ శీతాకాలం కదా, ఇప్పుడు ఇలాంటి మసాలా వేసుకున్న టీ తాగితే చాలా మంచిది. ఇది యాలకులు కూడా జీర్ణశక్తిని పెంచే గుణం యాలకుల్లో ఉంటుంది. ఇదేమో శొంఠిలో కూడా జీర్ణం చేసే గుణం ఉంటుంది. సో మంచి ఆకలి పుట్టించే గుణం కూడా ఉంటుంది. దానివల్ల శొంఠి ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇవి మనం టీ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయి ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి పొడి చేసుకుందాం. పొడి చేసి చూపిస్తాను. ఇలాగా మిక్సీ చేసుకోండి. మూడు కలిపి దాల్చిన చెక్క, యాలకులు ఇలాగా కలిపేసి శొంఠి మూడు కలిపి ఇలా మిక్సీ చేసుకున్నాం. చూసారా పౌడర్ ఎంత బాగుందో. ఇది మనం ఇలాగా ఒక బౌల్లో వేసుకోండి. ఇది మీరు ఒక గాలి చరవని దీంట్లో గాజు దాంట్లో వేసుకోండి, బాగుంటుంది. చూసారా ఎలాగైందో. ఇది మనం ఇప్పుడు టీ చేసి మీకు చూపిస్తాను. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేస్తే 1-2 టీలకి సరిపోతుంది. ఇది ఈ చలికాలంలో వాడడం వల్ల మనకి చాలా మంచిది. వ్యాధి నిరోధశక్తి పెరుగుతుంది, జలుబు దగ్గులు వాటి నుండి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మీకు టీ చేసి చూపిస్తాను. పాలు వేసాను చూసారా, అందులోనే పొడి కూడా వేసాను. 1/2 టీ స్పూన్ పొడి వేసి మరిగించుకుంటే సరిపోతుంది. పాలు 1 గ్లాసు, కొంచెం ఇద్దరికే టీ పెట్టాను. ఒక 1/2 టీ స్పూను ఈ పౌడర్ వేసాను. 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇవ్వండి 1/2 టీ స్పూను వేసాను. పంచదార టీ పొడి వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు లేరు కదా, ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు, అందువల్ల నేను మా ఇద్దరికే టీ పెట్టాను. మీకు ఇప్పుడు ఈ టీని డిష్ అవుట్ చేసి చూపిస్తాను.
ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి పాలల్లో కలిపినా పర్వాలేదు, టేస్ట్ మంచిది, వ్యాధి నిరోధశక్తి ఉంటుంది, జలుబు దగ్గు అవి రాకుండా ఉంటాయి. శీతాకాలంలో ఎక్కువగా వాడడం వల్ల మంచిది. ఇలా పౌడర్ చేసుకొని మీరు ఒక గాజు సీసాలు ఉంచుకుంటే నెల రోజులైనా సరే ఉంటుంది. టీ రెడీ అయింది, మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి పౌడరు ఇంత మెత్తగా ఫైన్గా చేసుకున్నారంటే పౌడర్ బాగుంటుంది, వేస్ట్ అవ్వదు. మెత్తగా ఉంటే టీలో బాగా కలుస్తుంది. ఒక గాజు సీసాలు తీసుకొని అందులో వేసి ఉంచుకుంటే నెల రోజుల వరకు కూడా సరిపోతుంది. ఇది పిల్లలకు కూడా పాల్లోనే ఒక పావు టీ స్పూన్లా కలిపి ఇవ్వండి, చాలా బాగుంటుంది. టీ చూడండి మంచి కలరు మంచి స్మెల్ వస్తుంది. ఇవ్వండి టీని డిష్ అవుట్ చేసాను చూడండి, ఎంతో బాగుంది. చూసారా ఇది మసాలా పొడి, ఇది టీ రెడీ అయింది. ఇప్పుడు మీరు కూడా ఇలాగ చేసుకొని టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.